సింగూరు మంజీరాలో ఉన్న డ్యామ్ లో ఉన్న నీళ్లు ఉన్న నీళ్లను మిగతా ప్రాంతాలకు తరలించడం వల్ల సంగారెడ్డి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు ప్రధానంగా సంగారెడ్డి మున్సిపాలిటీ సదాశివపేట మున్సిపాలిటీ నాలుగు మండలాల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. గత 2 సంవత్సరాలుగా చాలీ చాలని నీళ్లు, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ గ్రౌండ్ లో కూడా బోరింగ్లలో కూడా నీళ్లు లేవు. ఎందుకంటే సింగూరు మంజీరాలో నీళ్లు ఉండడం వల్ల 2 మున్సిపాలిటీలకు రోజు నిత్యము మంజీరా నీళ్లు పోయేటి, 4 మండలాలకు కూడా మంజీరా నీళ్లు సప్లై చేస్తూ గ్రౌండ్ వాటర్ మంజీరా నిల్వ ఉండడం వల్ల దాదాపు 60-70 కిలోమీటర్ల దూరంలో గ్రౌండ్ వాటర్ కూడా పనిచేసేది. గ్రౌండ్ వాటర్ ఉండడం వల్ల బోర్లు కూడా పనిచేసేవి. ఇప్పుడున్న పరిస్థితులలో నా నియోజకవర్గంలో అసలు 2 మున్సిపాలిటీలలో నీళ్లే లేవు. ఆ మురికి ఉన్న కొద్ది మురికి ఉన్న నీళ్ళని తీసి ఫిల్టర్ చేసి 5 రోజులకు 10 రోజులకు ఒకసారి ఇస్తున్నారు. కొత్త కాలనీలలో ఉన్న ప్రజలు ఇళ్లు ఖాళీ చేసి పాత టౌన్కి వస్తున్నారు. బోర్లు అన్ని కూడా కొలాప్స్ అయిపోయినాయి. ఇది సంగారెడ్డి నియోజకవర్గంలో ఉన్న పరిస్థితి. మరి ప్రజలు అడుగుతున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్నిటికంటే విచిత్రం ఏంటంటే అనేక సార్లు నేను ఉద్యమం చేసినప్పటికీ కూడా నా కొన్ని సమస్యలు మీడియా ద్వారా సమాజానికి కూడా నా అనుమానాలు కొన్ని వ్యక్తం చేస్తున్నాను. పార్లమెంట్ ఎన్నికల్లో సింగూరు మంజీరా నీళ్ళు వదిలినప్పుడు అప్పుడు ఎంపీగా కొత్త ప్రభాకర్ రెడ్డి టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండే. అప్పుడు హరీష్ రావు ప్రచారానికి వచ్చినప్పుడు కొందరు ఒక వ్యక్తి హరీష్ రావు స్పీచ్కి స్పందించి ఆయనకు సపోర్ట్ ఇస్తుంటే సింగూరు మంజీరా నీళ్లు వదిలిన హరీష్ రావుకి సపోర్ట్లు ఎందుకు కొడుతున్నారని ఒక ఓటర్ని అడిగితే మళ్ళీ వర్షాలు పడితే కదా మళ్ళీ సింగూరు మంజీరా నిండుతుందా కానీ సమర్థించే ఓటర్స్ కూడా సమాజంలో ఉండరు. ఓటర్స్ కి ఏం పనులు జరగకపోయినా మళ్ళీ వాళ్ళు టీఆర్ఎస్ నే గెలిపిస్తున్నారు అనే ఒక అహంభావంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది అనేది చాలా స్పష్టంగా కనబడుతున్నది. అయినా నా బాధ్యత నేను ఎమ్మెల్యేగా కాబట్టి నా పోరాటము నన్ను ఎమ్మెల్యే గెలిపించిన బాధ్యతను దృష్టిలో పెట్టుకుని నేను గత 2 అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి గారిని అప్పీల్ చేసిన, ముఖ్యమంత్రి గారు సింగూరు మంజీరా నీళ్లు గత మీ ప్రభుత్వమే తీసుకుపోయింది, అప్పుడు ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు ఉండే, మరి మాకు సింగూరు మంజీరా నీళ్లు నిండేంత వరకు గోదావరి నీళ్ళన్న సంగారెడ్డి నియోజకవర్గానికి తీసుకొచ్చి సంగారెడ్డి ప్రజల నీళ్లు దాహం తీర్చండి అని నేను 2 సార్లు అప్పీల్ చేసిన. ఆ అప్పీల్కి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన ప్రాక్టికల్ గా ఇప్పటి వరకు కూడా రాలే. మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు మంత్రి వస్తాడు, నేను గోదావరి నీళ్లు తెస్తానంటాడు, వెళ్ళిపోతాడు. నేను ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా కేవలం ప్రజా సమస్యల మీద పోరాటం చేసి ఒక టర్మ్ కౌన్సిలర్, ఒక టర్మ్ చైర్మన్, 3 టర్మ్లు ఎమ్మెల్యేగా చేసింది నేను. హరీష్ రావు షార్ట్ కట్ లో లీడర్ అయ్యాడు, హరీష్ రావు షార్ట్ కట్ లో మంత్రి అయ్యాడు, హరీష్ రావు మేనమామ అడుగుజాడల్లో మంత్రి అయ్యాడు. కాబట్టి ప్రజల సమస్యల మీద అవగాహన హరీష్ రావుకు లేదు. హరీష్ రావు మంత్రిగా పనికొస్తాడా పనికిరాడా అనే దానికి నిదర్శనము కాలము సహకరిస్తేనే డ్యాములు నిండుతాయని తెలిసి ఉన్న నీళ్ళను వదిలిపెట్టినప్పుడే ఆయనకు మంత్రి పనికొస్తాడా పనికిరాడా అనేది చాలా స్పష్టంగా కనబడ్డది. ఆ రోజు నేను ముఖ్యమంత్రి గారిని అప్పీల్ చేస్తున్నా, ఈ 10 రోజుల్లోనైనా సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలకు గోదావరి నీళ్లు తీసుకొచ్చి ఏదన్నా ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసే ఆలోచన ఏమైనా చేయగలుగుతారా, లేదా చేస్తామని దాని ప్రకటన చేస్తారా, లేదా? కాబట్టి
ఈ ఈ పది రోజులు నేను గవర్నమెంట్ యొక్క సమాచారం ఏ రకంగా ఇస్తుందో వేచి చూద్దాము, చూడాలనే ఆలోచనతో నేను అప్పీల్ చేస్తున్న సంగారెడ్డి నియోజకవర్గాల పక్షాన మాకు సింగూరు మంజీరా నీళ్ళు వచ్చేంత వరకు గోదావరి నీళ్ళు పడంచర దాకా వస్తున్న గోదావరి నీళ్ళు తక్షణమే ఈ పది రోజులలో ప్రత్యాయంగా ఏర్పాటు చేసే ప్రయత్నం కొనసాగిందని ప్రకటన వస్తుందని ఆశిస్తున్నాము. 31వ తారీఖు లోపల ఇలాంటి ప్రభుత్వం ద్వారా, ముఖ్యమంత్రి ద్వారా గాని, జిల్లా మంత్రి హరీష్ రావు ద్వారా గాని, లేకపోతే ఎంపీ ప్రభాకర్ రెడ్డి ద్వారా గాని, ఈ ముగ్గురు ప్రకటనలు ఎవరి ప్రకటనలు రాకపోయినా 31వ తారీఖు తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మాకు 31వ తారీఖు లోపల గోదావరి నీళ్ళు ప్రత్యాయంగా సంగారెడ్డి ప్రజలకు ఇస్తున్నామని ప్రకటన రావాలి అని కోరుతున్నా. రాని పక్షంలో రావాలి, జనవరి నెలలో మాకు గోదావరి నీళ్ళు సంగారెడ్డి ప్రజలకు ఇవ్వాలి.